Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఇక సరికొత్త జోష్ ముహూర్తం పెట్టిన జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై నెల నుంచి పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8వ తేదీతో 3 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్లేనరీని వైసీపీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్లేనరీ నుంచే జగన్ పార్టీ వ్యవహారాలను పూర్తిగా పట్టించుకుని ఉన్నారు. ఈ 3 ఏళ్ల నుంచి జగన్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. కేవలం పాలన సంక్షేమ పథకాల అమలుపైనే జగన్ దృష్టి పెట్టారు. అయితే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు మాత్రమే సమయం ఉండడంతో వచ్చే జూన్ నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నించనున్నారు. ప్లీనరీ తర్వాత నుంచి జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ప్రతి శని ఆదివారాలు ఈ సమీక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో ఆధిపత్య పోరు నడుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు, ఐక్యత లేదు. నామినేటెడ్ పోస్టులను భారీగా భర్తీ చేసినా ఇంకా విభేదాలు సమసిపోలేదు. జగన్ ఇప్పటికే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రశాంత్ కిషోర్ టీమును రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయనే మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ప్లీనరీ తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో కేడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరును కూడా ఈ సందర్భంగా పరిశీలించనున్నారు. కొందరు ఎమ్మెల్యేలు గత 3 ఏళ్లుగా వ్యాపారాలపై దృష్టి పెట్టి నియోజకవర్గాలను విస్మరించారు. ఈ నేపథ్యంలో వారికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి మార్పు రాకపోతే కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారు. వచ్చే జూన్ నాటి నుంచి పార్టీ పరమైన దృష్టి పెట్టడంతో పాటు ముఖ్యమంత్రిగా జిల్లాల పర్యటనలు కూడా చేయాలని జగన్ నిర్ణయించారు. ప్లీనరీ నుంచి పూర్తిగా రాజకీయ వ్యవహారాలపైనే జగన్ కాన్సన్ట్రేట్ చేయనున్నారు.